అమ్మ నువ్వు ఏం పేరు? పేరు కార్తిక్ అన్న. ఎక్కడి నుంచి వచ్చినావు? మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ అన్న. నాది ఎందుకు తెలంగాణ భవన్కి వచ్చి ఈరోజు తెలంగాణలో చాలా ఆనందమైన పండుగ అన్న ఈరోజు కవితక్క రావడము. 165 రోజులు అక్కడిని జైల్లో పెట్టి హింసించడం జరిగింది మోడీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ బడేబాయ్ మోడీ అన్నారు, ఇక్కడ చోటేబాయ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఏమైంది ఏమైంది? బడ్జెట్ సమావేశంలో తెలంగాణకి 0 తెచ్చిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం. అదే కదా ఇప్పుడు కడిగిన ముత్యం లెక్క, మా కేసీఆర్ ఒకటి చెప్పింది, కడిగిన ముత్యం లెక్క కవితక్క వస్తుందని. కడిగిన ముత్యం లెక్కనే కవితక్క బయటకు రావడం జరిగింది. ఏం జరుగుతుంది మరి అసలు? చాలా మంది అంటా ఉన్నారు ఇలా బీజేపీతో ఒప్పందంలో బాగానే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పేసి. నేను ఎట్లా చూస్తారు మరి అన్న? ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకులకి తెలివిలేని నాయకులే ఉన్నారు, ఇటు కాంగ్రెస్లో తెలివిలేని నాయకులే ఉన్నారు. మేము నిన్న ఇక్కడ క్రాకర్స్ తోటి మా సంబరాలు మేము చేసుకుంటున్నాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా వెళ్ళి చూసుకుంటా మళ్ళీ రిటర్న్ తిరిగేసి ఇది రావడం. ఆయనక ఏందా అది పిచ్చి? ఇప్పుడు కోమటిరెడ్డి హాఫ్ నాలెడ్జ్ అని మా హరీష్ అన్న చెప్పిండు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చూడాలనే కోరిక. ఏం జరుగుతుంది తెలంగాణ భవన్లో? ఎందుకు పటాకులు కాలుస్తురు? ఎందుకు కవితకు వస్తుందా రావట్లేదా? వీళ్ళు ముందే పటాకులు ఎందుకు కాల్చిర్రు? అదే ఉంటుంది అట్లా. మీరేమంటారమ్మా? సార్ ఒక మాట చెప్తున్నా అంటే లేదు అట్లా అని కాదు, అంటే యాక్చువల్లీ వీళ్ళు ఎంతసేపు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్ అయిందంటే బీజేపీ ఇచ్చిందా బేలు? మామూలుగా బీజేపీ ఇచ్చిందా లేదంటే కాంగ్రెస్ ఇచ్చిందా? ఇప్పుడు మోదీ ఇవ్వలేడు బేలు, మన ఎవరు రాహుల్ గాంధీ ఇవ్వలేదు బేలు. ఎవరు ఇచ్చారు? ఒక న్యాయస్థానానికి తల వంచి సుప్రీంకోర్టు ఇచ్చింది. న్యాయస్థానమే కదా, సుప్రీంకోర్టు ఇచ్చింది. అది సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది న్యాయస్థానము? తప్పు చేయలేదు కాబట్టి 165 రోజులు తల వంచి న్యాయస్థానానికి తల వంచి తను తగ్గించుకొని లోపల ఉంది. అయినా కానీ ఫైట్ చేసింది, డాటర్ ఆఫ్ ఫైటర్, కంపల్సరీ ఫైట్ చేసింది. ఫైట్ చేసింది, న్యాయస్థానం తప్పు ఒప్పులు తెలిసి తనకు బెయిల్ ఇచ్చింది. దాంట్లో కూడా మీరు తప్పులు వెతికితే ఇప్పుడు బీజేపీ కుమ్మక్క అయ్యింది. ఇక నాకు తెలియదు, సుప్రీంకోర్టు జడ్జికి అడగాలి ఏమని. వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ అంటే బీజేపీ వాళ్ళు మాకు బెయిల్ ఇచ్చిండ్రా అని ఆ మాట అననీకే కూడా హాఫ్ నాలెడ్జ్ గాన్లకు కొంచెం నాలెడ్జ్ ఉండి మాట్లాడాలి. ఎందుకంటే బీజేపీగా ఇవ్వలేదు మాకు బెయిల్, మాకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. న్యాయస్థానం ఇచ్చిన న్యాయస్థానాన్ని గర్వించాలి మనము, తల ఉంచాలా. ఎటువంటి తీర్పు ఇచ్చినా మనం తల ఉంచి ఆ తీర్పును తీసుకోవాలి. మేము 5 నెలల కింద కూడా అదే తీర్పుకు తల ఉంచుకొని అక్కెళ్ళింది, మళ్ళా కడిగిన ముత్యం లాగా బయటకు వచ్చింది. అదే అంటే ఇది కక్షపూర్వకంగా చేసిందేనా లేకపోతే నిజంగా దీంట్లో అసలు ఈ కేసులకు సంబంధించి ఈడీలు కానీ సిబిఐలు కానీ ఏమైనా కక్షపూర్వకంగా చేసినట్టు అనుకోవచ్చా? ఇది మామూలుగా మన గుప్పు మేస్త్రికి కూడా తెలుసు, ఏం చదువుకొని నాలెడ్జ్ లేని మన గుప్పు మేస్త్రికి కూడా ఇది కక్షపూర్వకంగా చేసింది. ఎంపీ ఎలక్షన్స్ ముందే టైగర్ బయట ఉంటే మా ఆటలు చెల్లై, మాకు సీట్లు రావు అన్న ఒక కక్షతోటి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి ఒక మానసికంగా దెబ్బతీయాలన్న ఒక తత్వంతో అది చేసిండ్రు, కానీ దాని మించి ఏం లేదు. యావత్ తెలంగాణ ప్రజలకు కూడా అది తెలుస్తుంది. ఎందుకంటే ఆ మానసికంగా ఈ కుటుంబాన్ని లొంగదీస్తేనే వీళ్ళు ఏ ఎలక్షన్స్లకు ముందుకు పోరు అన్న ఒక దాంతో చేసిరు. కానీ దీంట్లో ఎటువంటి మా అంటే రాజకీయం కుట్రనే కానీ లేకుంటే ఆమె మీద ముందు చేసే, ఇప్పుడు ఎన్నో రోజుల నుండి నడుస్తుంది, అప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా. ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందే ఎందుకు చేసిండ్రు? ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందే ఎందుకు చేసిన కక్షపూర్వకంగా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆమె ఉంటే ఆటలు సాగవీలే. ఆమెతో మాట్లాడేంత శక్తి ఆ ఫైటర్తో ఇట్లా పులి ఎదురు పడితే కళ్ళు ఇట్లా చెమ్మ అజ్జేసే అంత శక్తి కూడా వాళ్ళకి లేదు. ఇక వాళ్ళకి అయినా కానీ నిన్న బెయిల్ వచ్చిందని స్క్రోల్ రాగానే దడ షురువు అయింది, మన మేసిరి సాప్కు కూడా దడ షురువు అయింది, అక్కడ సెంట్రల్లో షురువు అయింది. ఇక అందుకని బండి సంజయ్ గారు ఇక నక్కతొక్కదొక్కి సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు. అదే రాజసింగ్ ఇన్నేళ్ళ నుండి పాటిని పట్టుకొని ఉన్నాడు, మళ్ళీ ఆయనకి ఎందుకు ఇయ్యాల సెంట్రల్ మినిస్టర్? ఎందుకంటే ఈయన నక్కతొక్కదొక్కిండు, ఇక ఆయనకు మోడీ సాబ్కు ఏమేమి ఉందో లోపల లోపల అనుబంధం, అందుకనే సెంట్రల్ మినిస్టర్ అయినరు. అయ్యా నువ్వు సెంట్రల్ నుండి తెలంగాణకు రావాల్సిన ఏం లాభాలు ఉన్నాయి అవి తీయండి, కానీ ఇవి చేయకండి సార్. మీరు ప్రతిసారి మాట్లాడితే అక్క మీద అని మాట్లాడకండి మీరు కవితక్క మీద, అది చాలా మీది తప్పు. మీరు సెంట్రల్ మినిస్టర్,
తెలంగాణకి ఏవైతే రావాలనో అవి న్యాయంగా అవిట్ల కోసమే ఫైట్ చేయండి. టైం వేస్ట్ చేసుకోకండి. మీకు 4 సంవత్సరాల టైం ఉంది, స్టేట్కే కానీ సెంట్రల్కే కానీ 4 సంవత్సరాలే టైం ఉంది. ఆ 4 సంవత్సరాలల్లో ప్రజల్లో ఉండండి, ప్రజలకు మంచి చేయండి, ప్రజల గురించి మాట్లాడండి. అంతేగాని ప్రజలకు ఏవైతే రావాలో అవే ఇవ్వండి. కానీ అనవసరంగా పదే పదే బీఆర్ఎస్, మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మన కవితక్క వీళ్ళ మీద పడకండి. వాళ్ళ మీద మీరు అనవసరంగా వాళ్ళని ఊరికే పదే పదే అంటుంటే మీకు బురద చల్లడం చాలా అలవాటు అయిపోయింది. ప్రజల కోసం ఆలోచించండి, ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతోటి మీరు బ్రతకండి. రైట్, మొత్తానికి ఇది ఏదైతే కవిత గారికి సంబంధించినటువంటి అభిమానులు మాట్లాడుతున్నటువంటి మాట ఏదేమైనా కూడా డాక్టర్ ఆఫ్ ఫైటర్ ఖచ్చితంగా కడిగిన ముత్యం లెక్కన ఈరోజు ఈడీ కేసుల నుంచి అయితే సిబిఐ కేసుల నుంచి కూడా బయటకు వచ్చింది. రానున్న రోజుల్లో కవితక్క గారికి సంబంధించి అయితేనే లేకపోతే ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు చేయకుండా ఖచ్చితంగా వాళ్ళపై దృష్టి సారించాలని చెప్పేసి కూడా కవిత గారి అభిమానులు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్.